వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పురుషుల్లో కూడా సంతానలేమి సమస్యలు బాగా పెరిగిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాల దగ్గర నుంచి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వరకు అనేక రకాల కారణాలు ఉంటుంటాయి. ఒక్కొక్కసారి వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటూ ఉంటాయి. పురుషుల్లో సంతానలేమి సమస్యల్లో ప్రధానమైన కారణాలు ఏంటి, ఎలాంటి ఎవాల్యుయేషన్ ఉంటుంటుంది, వాటిలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ట్రీట్మెంట్స్లో ఎప్పుడు ఐయుఐ కానీ ఐవీఎఫ్ వంటి పద్ధతులు అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి జీవా ఫెర్టిలిటీ సెంటర్స్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ సువర్చల వర్ధన్ చేకూరి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్కారం. మేల్ ఇన్ఫెర్టిలిటీ పర్సంటేజ్ కూడా ఈ మధ్య బాగా పెరుగుతుంది, ఎందుకంటారు? చాలా కారణాలు ఉంటాయండి. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఎందుకు తెలిసి వస్తుందంటే దీంట్లో పరీక్షలు బాగా అడ్వాన్స్డ్ అయ్యాయి. ఫ్రమ్ బేసిక్ పరీక్షల నుంచి అడ్వాన్స్ పరీక్షలు ఎంత బాగున్నాయంటే ఏ కారణమైనా పట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ముందు ఏంటంటే సీమన్ అనాలిసిస్ ఒక్కటే చేస్తే సరే వీర్యం ఉంది లేదు, కదలిక బాగాలేదు, మార్ఫాలజీ బాగాలేదు, ఆకారం బాగాలేదని తెలిసేది. కానీ ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇప్పుడు బయట వస్తున్నాయి కాబట్టి, అవి చేయగలుగుతున్నాం కాబట్టి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. ఓకే. ఒక్కొక్కసారి వృత్తిపరమైన కారణాలు ఉంటాయి అంటారు, ఎలాంటివి? అంటే ఆక్యుపేషనల్ ఎలా ఉంటాయంటే అండి, ఎక్స్పోజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హీట్ ఎక్స్పోజర్ అంటే ఫర్నెస్లో పనిచేస్తున్నారు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఏదైనా ఇండస్ట్రీ వేర్ హీట్ చాలా ఉందనుకోండి అక్కడ పనిచేస్తున్నారు, ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, పెస్టిసైడ్ కంపెనీలో పనిచేస్తున్నారు, లేదా ఎక్కడైతే టాక్సిక్ ఫ్యూమ్స్ జనరేట్ అవుతుందంటే కెమికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ ఎక్స్పోజర్కి కూడా టెస్టిస్లో స్పర్మ్స్ అనేవి పుట్టడం, పెరగడం అండ్ బయటికి రావడం, ఈ మూడు ప్రొసీజర్స్లో ఎక్కడైనా లోపం రావచ్చు లేదా అది తగ్గిపోవచ్చు అనమాట, మొత్తానికి పోవచ్చు. సో అదొకటి. తర్వాత చాలామందికి ఎక్స్రే ఎక్స్పోజర్ ఉంటుంది అంటే వాళ్ళ వృత్తుల్లో, సో అక్కడ ఈ స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు. ముఖ్యమైనది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తారే హీట్ జనరేట్ అయిపోయి స్పర్మ్స్ ఏంటంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్, స్పర్మ్స్కి ఏంటంటే 35 డిగ్రీస్లో ప్రొడక్షన్ బాగుంటుంది, దాని హెల్త్ బాగుంటుంది. సో ఈ 37 డిగ్రీస్లో ఎక్కువ కూర్చున్న వాళ్ళు షాప్ కీపర్స్, జ్యువెల్లర్స్, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, ఈ వాచ్మెన్లు, వాళ్ళు ఒకే ప్లేస్లో కూర్చొని ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే హీట్ ఎక్కువ జనరేట్ అయ్యి స్పర్మ్స్ అనేవి చచ్చిపోతున్నాయి, అంటే వీరే కణాలు పాడవుతున్నాయి అన్నమాట. ఓకే. అంటే ఒక్కొక్కసారి ఈ ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకోవడం ఇలాంటివి కూడా కొంతవరకు కాజ్ అంటారు, అంటే కొంతవరకు వాళ్ళ క్లోతింగ్ కూడా హీట్ జనరేట్ అయ్యేది. చాలా మంచి స్టడీస్ జరిగాయండి. మునుపు అనుకున్నాము ఇది ఊరికే ఇట్ ఇస్ జస్ట్ రూమర్ ఏమో, ఈ ఫోన్లు పాకెట్లో పెట్టుకోవడం ఏంటి, ల్యాప్టాప్ ల్యాప్ మీద అంటే ఒంటి మీద పెట్టుకోవడం ఏంటి, లేదా ఫోన్లు ఎక్కువ వాడడం ఏంటి, అవన్నీ ఊరికే ఇలాగ మాటలు వస్తున్నాయి, రూమర్స్ ఏమో అనుకున్నాం. కానీ మంచి స్టడీస్ జరిగాయి. ఇవన్నీ నేను చెప్పినవి అఫ్కోర్స్ న్యాచురలీ ఆల్ ద టాక్సిక్ ఎక్స్పోజర్స్ ఉండనే ఉన్నాయి, బట్ ఈ ల్యాప్టాప్ ఫోన్స్కి ఎక్స్పోజర్ ఉన్న వాటికి స్పర్మ్ కౌంట్ స్టడీ జరిగినప్పుడు డైరెక్ట్ కోరిలేషన్ ఉన్నదని బయటపడింది అన్నమాట. ఓకే. అండ్ ఆహారపు అలవాట్లు కానీ ఇతర అలవాట్లు కానీ ఒక్కొక్కసారి జింక్ డెఫిషియన్సీ ఇలాంటివి కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటాయా? ఎస్, తప్పకుండా అండి. ఆహారం డెఫినెట్లీ, అంటే హెల్దీ ఫుడ్ అనేది అన్ని సెల్స్కి మంచిది అనుకోండి, బట్ స్పర్మ్ ప్రొడక్షన్కి ఏంటంటే జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా మంచివి. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అది వాష్ అవుట్ చేయడానికి బాగా పనికొస్తుంది అన్నమాట. కాకపోతే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్మోకింగ్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళల్లో ఆ ఇమ్యూనిటీ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పడిపోయినప్పుడు ఆ న్యూట్రిషన్ అవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఈ స్పర్మ్స్కి వాటికి కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో కౌంట్, నంబర్, మోటిలిటీ, కదలిక, ఆకారం ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్, లేదు ఈ డ్రగ్స్, ఈ మామూలు రిక్రియేషనల్ డ్రగ్స్ అంటామే, యాంటీ డిప్రెసెంట్స్, డిప్రెస్డ్ ఉన్నారనుకోండి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఎక్కువ రోజుల నుంచి వాడుతుంటే కూడా స్పర్మ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్లీ ఫుడ్ ప్లేస్ అ రోల్ అండి. ఫుడ్తో పాటు లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ స్టైల్లో మళ్ళీ డెఫినెట్లీ హెల్త్ కూడా వస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఒబేసిటీ ఉందనుకోండి, డయాబెటిక్ ఉన్నారనుకోండి, వీటన్నిటితో ఏంటంటే స్పర్మ్స్ బాగానే ఉంటాయి. కౌంట్, మోటిలిటీ అన్నీ టెస్ట్ చేస్తే సిమినాసిస్ చాలా చక్కగా ఉంటుంది, ఏది ప్రాబ్లం లేదే ఈయన వల్ల కాదనుకుంటాం. కాకపోతే వాటిలో స్పర్మ్స్లో
హెడ్లో ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఆ జెనెటిక్ మెటీరియల్లో డిఫెక్ట్ వచ్చేస్తుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎంత ట్రై చేసినా సక్సెస్ అనేది రాకపోవడం జరుగుతుంది. ఓకే, మేల్లో ఏజ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు, అంటే ఏ ఏజ్ లోపల ఈ ఫ్యామిలీని ప్లాన్ చేస్తే బెటర్ అంటారు? అంటే సిఎండి 70-80 కూడా మీరు 70 కూడా వినుంటారు, మీరు ఫాదర్ అయ్యారని చాలామంది వింటుంటారు, పేపర్లు వస్తుంది వగేరా వగేరా. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఆ చైల్డ్లో ఏదో ఒక డిఫెక్ట్ ఉండడం చూసాం స్టాటిస్టికలీ, అంటే స్టడీస్లో కూడా. సో 40 నుంచి ఏమవుతుందంటే వాళ్ళల్లో కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి, అంటే స్పర్మ్స్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఇలాంటి స్పర్మ్స్ మేము ల్యాబ్లో వాడినప్పుడు బాగా చూడగలుగుతాం వీటి ఎఫెక్ట్స్ ఏముంటాయో. ఏముంటుందంటే ఇలాంటి స్పర్మ్స్ వాడినప్పుడు వాటిలల్లో జెనెటిక్ డిఫెక్ట్ వస్తుంది కాబట్టి మేము అలాంటి స్పర్మ్స్ వాడి ఎంబ్రియో అంటే బేబీ తయారు చేసినప్పుడు చూస్తుంటాము, వాటి క్వాలిటీ చాలా పడిపోతూ ఉంటుంది. అవి అలాంటి ఎంబ్రియోస్ గర్భసంచిలో వేసినా అతకవు, అతకే అనుకోండి బర్త్ కూడా అయిందనుకోండి డిఫెక్ట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో 40 కన్నా ఎక్కువ అవుతున్నప్పుడు జెనెటిక్ డిఫెక్ట్స్ వస్తాయి, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాళ్ళ స్పర్మ్స్లో ఆ దాని అట్మాస్ఫియర్లో కూడా డిఫెక్ట్స్ వచ్చి పిల్లల్లో డిఫెక్ట్స్ రావడం చూస్తాము. ఏజ్ ఎక్కువ కొద్దీ కొన్ని హ్యాబిట్స్ కూడా మారుతుంటాయి కదండి, సో దానితో కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది పడిపోతూ ఉంటుంది. కాల్ చేద్దాం డాక్టర్. హలో 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 నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం మా అబ్బాయికి స్పెర్మ్ కౌంట్ తగ్గింది మేడం చాలా. ఎంత ఉందమ్మా? స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉండే మేడం. ఓకే, ఇది మేము హాస్పిటల్లో చూపించుకుంటుంటే మేడం టాబ్లెట్స్ అని రాసిచ్చింది మేడం. తను ఈ మధ్య మానుకున్నాడు, కానీ అవి ఇంప్రూవ్ అవుతాయో లేదో అని ఒక చిన్న భయం మేడం. ఎంత ఉందమ్మా కౌంట్? ఎంత ఉంది ఇప్పుడు? 10% ఉంది మేడం. అందులో డెడ్ సెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, యాక్టివ్ సెల్స్ లేవు మేడం. ఓకే, డెడ్ సెల్స్ యాక్టివ్ అస్సలు లేవా? ఎంత ఉంది పర్సెంటేజ్? ఆ లేదు మేడం, యాక్టివ్ సెల్స్ 0% ఉంది. రైట్ అమ్మా. కౌంట్ బాగుందా? కౌంట్ అంటే నంబర్ బాగుందా మేడం? నంబర్ ఎంత ఉంది? కౌంట్ నెంబర్ మేడం, అన్ని మీకు చెప్తాను. సరే సరే, నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా సరిపోతుంది నాకు. ముఖ్యమైన విషయం ఏంటంటే స్పర్మ్స్లో అంటే వీర్య కణాల్లో మోటిలిటీ కదలిక ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బొత్తిగా లేవంటే ఒకసారి మీరు వచ్చి పరీక్షించుకోవడం బెటర్, ఎందుకంటే వాటిలలో అసలు డెడ్ ఉన్నాయా అలైవ్ ఉన్నాయా అంటే బతుకున్నాయా చచ్చిపోయి ఉన్నాయా పర్సంటేజ్ చూస్తాం మేము. అది కూడా చూసిన తర్వాత అవి పనికొస్తాయా లేవా అనేది చూస్తాం. సో ఇదేంటంటే మోటిలిటీ అనేది కదలిక అనేది మీరు ఏ మందులు వేసుకున్నా ఇంప్రూవ్ అవ్వకపోవచ్చమ్మా, ఎందుకంటే ప్రొడక్షన్ ఉంది కౌంట్ ఉంది కాకపోతే మోటిలిటీ కదలిక రావట్లేదు కాబట్టి మీరు ఏ మందులు వేసుకున్నా తగ్గదు, అది పెరగదు, మోటిలిటీ పెరగదు. కాబట్టి మీరు మా దగ్గరకు వస్తే అసలు ఆ స్పర్మ్స్ బతుకున్నాయా లేదా ఒక టెస్ట్ ఉంటుంది, అది చేసి చూసి మీకు ఏ ప్రొసీజర్ బాగుంటుందో చెప్తాం. అంటే మీకు న్యాచురల్గా ట్రై చేస్తే రాదమ్మా, ఎందుకంటే కదలిక మీదనే అన్ని ప్రొసీజర్స్ డిపెండ్ ఉన్నాయి. న్యాచురల్గా ట్రై చేయడం ఏంటి, ఐయుఐ ఏంటి, ఓవులేషన్ ఇండక్షన్ ఏంటి, అన్ని ప్రొసీజర్స్ కదలిక ఉంటేనే అయ్యే ప్రొసీజర్స్ అన్నమాట. సో మీరు టైం వేస్ట్ చేయకండి, అలాంటి ఆకారం మోటిలిటీ లేని స్పర్మ్స్ని వీరే కణాలని వాడి కూడా ఐవీఎఫ్తో సక్సెస్ చాలా బాగా వస్తుంది. కాబట్టి మీరు ఆ రిపోర్ట్ తీసుకొని మీ హస్బెండ్ని తప్పకుండా రమ్మనండి. ఆ స్పర్మ్స్ కదలిక లేకపోయినా బతుకున్నాయా లేదా జీవం లేనివా అనేది తెలుసుకొని మనం ప్రొసీజర్ ఆలోచించుకుందాం. ఏదేమైనా ఈ సంతానలేమి సమస్య అంటూ ఉందంటే ఇద్దరు కలిసి వస్తేనే బెటర్ అంటారు? తప్పకుండా. అసలు ఇన్ఫర్టిలిటీ ఉందంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఇద్దరిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరిలో ఉండొచ్చనే అనుకొని అసెస్మెంట్ చేయాలి. వాళ్ళ హిస్టరీ తీసుకోవడం ఏంటి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి, వాళ్ళ ఎగ్జామినేషన్ చేయడం ఏంటి, ఇద్దరికి చేస్తేనే మనకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది. ఫీమేల్ ఏదైనా ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసినా కానీ ఒకసారి మేల్ సైడ్ నుంచి కూడా ఒకసారి థరోగా అనాలసిస్ చేసుకుంటేనే బెటర్ అంట. తప్పకుండా అండి, ఎందుకంటే చాలా మటుకు చూసాము ఆడవాళ్ళకి బాగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, కొన్నేళ్ళు వేస్ట్ అయిపోతాయి, తీరా చూస్తే హస్బెండ్కి అసలు ఒక టెస్ట్ కూడా జరిగి ఉండదు వీరే కణాల టెస్ట్. సో అది చాలా ఇంపార్టెంట్. అది అయిపోయింది అనుకోండి రూల్ అవుట్ చేసి పక్కన పెట్టి ఈవిడ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఈవిడికి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాబట్టి ఒకసారి హస్బెండ్ క్లియర్ అవుట్ అయింది అనుకోండి ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి పెరుగుతాయి. రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, చిన్న నుంచి పెద్ద ఐవీఎఫ్ దాకా చేసుకోవచ్చు అనమాట. స్పర్మ్స్ ఉన్నాయి అంటే అన్నీ బాగున్నాయి అంటే.
కౌంట్ అనేది ఒక్కొక్కసారి ఫీవర్స్ తర్వాత కానీ లేకపోతే ఏదైనా సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం టెంపరీగా తగ్గడం తర్వాత నార్మల్సీకి రావడం అలా ఉంటుందంటారా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే స్పర్మ్స్ అనేవి ఈరోజు ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, 72 డేస్ తర్వాత అవి బయటికి రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ద స్పర్మ్ అనమాట. అంటే టెస్టిస్లో చిన్నగా ఉన్నప్పటి నుంచి దాని ఆకారం బాగా డెవలప్ అయ్యి మెచ్యూర్ అయ్యి అదంతా న్యూట్రిషన్ అంతా వాడుకుంటూ అది బయట రావడానికి 3 మంత్స్ పడుతుంది. దట్ ఈస్ ద జర్నీ. కాబట్టి ఈరోజు ఆవిడ అంటున్నారే స్మోకింగ్ డ్రింకింగ్ చాలా ఉందని, ఈరోజు ఆయన మానేశాడు అనుకోండి, 3 మంత్స్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్పర్మ్ కౌంట్ అనేది బాగుంటుందని. సో మీరు అన్నట్టు ఫీవర్ ఉందనుకోండి, హై ఫీవర్, డెంగ్యూ వచ్చేసి ఉంటారు, మలేరియా వచ్చి, కోవిడ్ వచ్చి అందరు ఉంటారే, వాళ్ళకి ఏంటంటే ఈరోజు వచ్చిందంటే 3 మంత్స్ తర్వాత తప్పకుండా బాగయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో కాకపోతే ఆ ఇన్ఫెక్షన్ వల్ల లోపల ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి ఏమైనా ఉంటే ఒక యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. సీమెన్ కల్చర్ కూడా చేసి చూస్తాం, సీమెన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేది. సో రకరకాల టెస్ట్ ఉంటాయి అన్నమాట, అవన్నీ చేశాకని మనం నిర్ణయానికి రావచ్చు ఇక్కడ ఉంది ప్రాబ్లం అని. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్గా ఇన్ఫెర్టిలిటీ అనేది కొంతకాలం ఉండడం అలా ఏమన్నా చూస్తున్నారా? అంటే కొంచెం సివియర్గా సిమ్టమ్స్ ఉండి సఫర్ అయిన వాళ్ళలో కొంతకాలం వెయిట్ చేయడం బెటర్ అని సజెస్ట్ చేస్తారేమో, అండ్ కొంతకాలం సమస్య కూడా ఉండొచ్చు అంటారా? ఉందండి, కొంచెం వాళ్ళకి సెక్షువల్ లైఫ్ స్టైల్ కూడా కొంచెం తగ్గిపోతుంది. అంటే వీక్నెస్ ఉంటుంది, ఎస్పెషలీ ఎక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి లేదా ఒకసారి అడ్మిట్ అయ్యి బయటపడిన వాళ్ళకి, వాళ్ళకి హై టెంపరేచర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ అ డ్రాప్ ఇన్ స్పర్మ్ కౌంట్. ఆ కౌంట్ అనేది వీర్యంలో కౌంటే కాదు మొటిలిటీ కూడా తగ్గడం చూస్తున్నాము. కాకపోతే తర్వాత 3 మంత్స్ తర్వాత వచ్చిన లేదు, సివియర్ ఉన్న పేషెంట్స్ 3 మంత్స్ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ రికవర్ అయ్యి ట్రీట్మెంట్కి వెళ్ళడం కూడా చూస్తున్నాం. సో దీని నుంచి ఒక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అని ఏం లేవు, బట్ డెఫినెట్లీ రికవరీ టైం అనేది పేషెంట్ టు పేషెంట్ చూస్తున్నాం ఉంది. ఓకే, అయితే ఫీమేల్లో ఎలాంటి సమస్య లేదు అని మీరు నిర్ధారించుకున్నాక పురుషుల్లో ఇంకా ఒకసారి డీప్గా ఎవాల్యుయేషన్ అలాంటివి ఎలా ఉంటాయి, ఇంకేమన్నా స్టడీస్ ఉంటుంటాయా? ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పురుషులు కూడా ముందు రావచ్చు, నాట్ జస్ట్ ఇన్ఫర్టిలిటీకి వస్తున్నప్పుడే కాకుండా కొన్ని సూచనలు ఉంటాయి, నాకు ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు ఫ్యూచర్లో, లేదా నాకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అది ముందే సాల్వ్ చేయాలనేవి కూడా కొన్ని సూచనలు ఉంటాయి. ఎలా అంటే ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ అనంతా లేదనుకోండి, అదొక సూచన. ఎస్పెషలీ వెన్ ద బాయ్ ఈజ్ మోర్ దెన్ 21-22, ఇంకా ఫేషియల్ హెయిర్ అదంతా రాలేదనుకోండి, ముందే వచ్చి ఒక హార్మోనల్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ప్రీవియస్ సర్జరీస్ అని అనుకో, అన్డిసెండెడ్ టెస్టెస్ అంట, టెస్టెస్ అనేవి పొట్టలోనే ఉండిపోతాయి, అవి కిందికి రాలేదనుకోండి, అలాంటి సర్జరీస్ ఏమైనా జరిగాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా ముందే వచ్చేయాలి. పొద్దుగూకుల ఆస్మా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా ఒక టెస్ట్ చేయించుకోవడంలో తప్పేం లేదు. లేదు వాళ్ళ ఇంట్లో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు కూడా వచ్చేయాలి. టెస్టిస్లో ఏదైనా స్వెల్లింగ్ ఉండి ప్లే పెయిన్ ఉందనుకోండి, వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందే వచ్చి ఒకసారి యూరాలజిస్ట్కి చూపించుకొని ఎగ్జామిన్ చేసుకుంటే లేటర్ ఇన్ లైఫ్ వాళ్ళకి అలాంటి సమస్యలు ఉండవు. సరే, తర్వాత ఇవన్నీ లేవనుకోండి, రూల్ అవుట్ చేసాము, దే హ్యావ్ కంఫర్ట్ టెస్ట్, సిమినాలసిస్ బాగుందనుకోండి, అయినా కానీ మేము అడ్వాన్స్ టెస్ట్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఇండికేటర్స్ ఉంటాయి కొన్ని, హెవీ స్మోకర్ ఉంటారు, ఏజ్ ఎక్కువ ఉంటుంది, ఈ సర్జరీస్ అయి ఉంటాయి, కీమోథెరపీ అయి ఉంటుంది. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అడ్వాన్స్ టెస్ట్ కూడా చేయడం చాలా మంచిదన్నమాట. అవి ఎలాంటివి అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఉంటుంది. ఏజ్ ఎక్కువ కొద్దీ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది చెప్పాను కదండి, స్పర్మ్ హెడ్లో జెనెటిక్ ప్రాబ్లం వస్తుందని చూడండి, అలాంటప్పుడు ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేస్తే చాలా మంచిది. తర్వాత స్క్రోటల్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ చేసి చూస్తాం, వారికోసీలు ఏమన్నా ఉంటే అలాంటివన్నీ చేయడంతో డీప్గా ఇంకా చూడొచ్చు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, కంటికి కనిపించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయని. అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఎలా చేస్తారు? దానికి సీమెన్ టెస్ట్ అండి అది. వాటితో ఏంటంటే, అంటే 1లో ఉంది 2లో ఉందని కాదు, 100లో ఎన్నిట్లో డిఎన్ఏ డ్యామేజ్ అయిందని చెప్తారు. సో ఇట్ కమ్స్ యాజ్ అ పర్సంటేజ్ అనమాట, రిజల్ట్ అనేది పర్సంటేజ్ లాగా వస్తుంది. దాని నుంచి మేము ఇన్ఫర్ చేస్తాం 30% కన్నా ఎక్కువ ఉందన్నమాట, అంటే 100 స్పర్మ్స్లో వాళ్ళు అంటారు 30 స్పర్మ్స్ డ్యామేజ్డ్ ఉన్నాయి. అలాంటి స్పర్మ్స్ని వాడితే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేది పడిపోతూ ఉంటుంది. అండ్ ఇలాంటి స్పర్మ్స్తో చాలా రకరకాల స్టడీస్ చేశారు. ఏంటంటే న్యాచురల్గా ట్రై చేస్తారు, 30% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం కష్టమే, వచ్చినా మిస్క్యారేజెస్ అవ్వడం చాలా చూస్తారనమాట. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన టెస్ట్.
మామూలుగా శాంపిల్ ఇస్తారు, అది మేము జెనెటిక్ టెస్ట్కి పంపిస్తే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్లో పర్సంటేజ్ లాగా వచ్చినప్పుడు ఆ పర్సంటేజ్ బట్టి మేము నిర్ధారిస్తాం. షాల్ వీ డూ అన్ ఐవీఎఫ్, ఐయుఐ చేద్దామా లేదా న్యాచురల్గా ట్రై చేయమందా లేదా టాబ్లెట్స్ పెడదామా, యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టి వాటిని కూడా బాగా చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్కోసారి మీరు అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఏదైనా ట్రీట్మెంట్స్లో ఉన్నా ఫ్రీజింగ్ అనేది కూడా చేస్తుంటారు కదా స్పర్మ్స్ అవి ఎగ్స్ కూడా, ఎలాంటప్పుడు ఏ సందర్భాల్లో ఆ ఫ్రీజింగ్ ఎంతకాలం చేయొచ్చు అంటారు? స్పర్మ్ ఫ్రీజింగ్ చాలా కామన్ అండి. ముఖ్యంగా ఏంటంటే సపోజ్ ఐవీఎఫ్కి వెళ్తున్నారు అనుకోండి, రకరకాల సినారియోస్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఐవీఎఫ్కి వెళ్తున్నారు అనుకోండి, మేము ఒక బ్యాకప్ శాంపుల్ అని తీసుకుంటాం, అంటే బ్యాకప్ లాగా పెట్టుకుంటాం. ఆ రోజు రాలేకపోయారనుకోండి ప్రొసీజర్ రోజు, అప్పుడు ఏంటంటే అదొక తుపాకీలాగా ఉంటుంది బుర్ర మీద, రేపు ఇవ్వలేకపోయాను, ఎగ్స్ తీసేసారు, ఇంత ఖర్చు పెట్టేశాము, మందులన్నీ అయిపోయినాయి, ప్రొసీజర్ అయిపోయింది. ఆ ఎగ్స్ అనేవి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచిపెట్టుకోలేము, ఫ్రీజ్ చేసుకోవచ్చు అనుకోండి. బట్ ఫ్రెష్గా చేయాలంటే ఒక బ్యాకప్ శాంపిల్ ఉంటే మంచిది, ఆ రోజు ప్రెషర్ ఉండదు అనమాట. సో ఒక శాంపిల్ ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటాం, ఆయన ఇవ్వలేకపోతే ఆ రోజు వాడుకుంటాం. ఇంకొక ఛాన్స్ ఏముంటుందంటే సపోజ్ ద హస్బెండ్ ఇస్ ట్రావెలింగ్, ఆయన యూఎస్లోనూ ఎక్కడో పనిచేస్తున్నారు, ఈవిడ ట్రావెల్ చేయలేదు, ఇద్దరు ఇలాగా పొద్దుగూకులు ఇటు అటు తిరగలేరు అనుకోండి, హస్బెండ్ వైఫ్ని ఇక్కడ ఉంచేసి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఆయన వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఆ ఫ్రోజన్ శాంపుల్ ఉంది కదా, అది తీసుకొని మేము ఏదైనా ప్రొసీజర్ చేయొచ్చు, ఐయుఐ చేయొచ్చు, ఐవీఎఫ్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అనమాట. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఇస్ క్యాన్సర్ అండి. కీమోథెరపీకి ముందు వెళ్తున్నప్పుడు ఒక శాంపిల్ ఇచ్చేస్తే కీమోథెరపీ అయినా రేడియేషన్ అయినా వాళ్ళకి ఎక్స్పోజర్ అయినా స్పర్మ్స్ మొత్తానికి చచ్చిపోయి అనుకోండి, అండ్ మళ్ళీ రీజనరేట్ అవ్వట్లేదు అనుకోండి, తర్వాత వాళ్ళకి ఒక బ్యాకప్ ఉందని ఒక 2-3 శాంపిల్స్ ఇచ్చేస్తారు ఇలాంటి వాళ్ళు, అవి ఉన్నాయని ధైర్యంగా ఆ ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత బాగుపడిన తర్వాత దే కెన్ కమ్ బ్యాక్ పెళ్ళైన తర్వాత దే కెన్ యూజ్ అండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు, తర్వాత ఇస్తారు. సో బ్యాకప్ ఇస్తే ఏంటంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత కూడా నేను తండ్రిని కావచ్చని. అంటే ఇలాగ హెల్త్ ప్రాబ్లం లేకపోయినా సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, లేకపోతే కెరీర్ అనుకుని, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి జాబ్లో, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి, ఇలాగ ఉన్నప్పుడు కూడా ఆ ఆప్షన్ ఎంచుకోవచ్చు అంటారా? అంటే ఏజ్ పెరుగుతూ ఉంటుందని భయం ఉండొచ్చు, బట్ మెన్కి ఏంటంటే స్పర్మ్స్కి ఏం అవ్వదని ఒక నమ్మకం అనమాట. అంటే ఇట్స్ అ ఫాల్స్ నమ్మకం, ఎందుకంటే ఏజ్ కొద్దీ కూడా వాళ్ళల్లో కూడా స్పర్మ్స్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 40-45 వరకు ఆగకుండా, సపోజ్ యూ వాంట్ టు డిలే, ఓ 45 దాకా నేను కన్నాను అనుకుంటే తప్పకుండా స్పర్మ్ శాంపిల్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఎగ్స్ మట్టుకు చేస్తూనే ఉంటామండి. సపోజ్ ఇప్పుడు చాలామంది కెరియర్ ఓరియంటెడ్ ఉంటారు, వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఒక 5-6 ఇయర్స్ తర్వాత వస్తారు. సో ఎగ్స్ అయితే పొద్దాకా చేస్తుంటాం, కానీ స్పర్మ్స్ కూడా ఫ్రీజ్ చేసుకోవాలి. ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ థింకింగ్ లేట్ 40s వెళ్ళి నేను వాడుకుంటాను, అప్పుడు ఆయన స్పర్మ్స్ బాగుంటే నో ప్రాబ్లం, ఒక బ్యాకప్ శాంపిల్ ఫ్రీజ్ చేసుకుంటే తప్పేం లేదు. కానీ బ్యాకప్ శాంపిల్ అనేది ఈ లో కౌంట్ ఉంటాయి చూడండి, హస్బెండ్స్లో ఎప్పుడైనా మెన్లో లో కౌంట్ 10 మిలియన్, 4 మిలియన్ ఉన్న వాళ్ళు, వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి. బికాజ్ మేము చూసాము ర్యాపిడ్ డిక్లైన్ కూడా ఉంటుంది వాళ్ళలో. ఏంటంటే హార్మోన్ డెఫిషియన్సీ వల్లనో, బ్లాకేజెస్ వల్లనో, ఇన్ఫెక్షన్ వల్లనో ఏంటో అంత లో వచ్చిందంటే టప్పని పడిపోతుంది సడన్గా. సో ఫ్రీజ్ చేసుకోవడం పెట్టుకోవడంలో తప్పేం లేదు. వ్యారికోసిల్ సర్జరీకి వెళ్తున్నారు అనుకోండి, ఒక బ్యాకప్ శాంపిల్ ఫ్రీజ్ చేసుకుంటే సర్జరీ తర్వాత బాగుంటే బాగున్నాయి, లేకపోతే బ్యాకప్ ఉంది. సో ఆ ధైర్యం ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే బ్యాంక్లో పెట్టుకున్నట్టు డబ్బులు తర్వాత వాడుకోవచ్చు. కాల్ చేద్దాం అండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మా, చెప్పండి. మీ క్వశ్చన్ ఫాస్ట్గా అడగండి. మీ పేరు? పేరు భవానీ అండి. భవానీ గారు క్వశ్చన్ అడగండి. మా హస్బెండ్ కౌంట్ బాగా, కౌంట్ తక్కువ ఉంది మేడం. ఓకే, ఎంత ఉందమ్మా, ఎంత ఉంది భవానీ? యాక్టివ్ మోర్టాలిటీ 25% ఉంది మేడం. ఓకే, కౌంట్ ఎంత ఉందమ్మా? కౌంట్ 14 మిలియన్ ఉంది మేడం. ఓకే, 14-20% కదా. ఏమైనా ప్రొసీజర్స్ చేయించుకున్నారా? టాబ్లెట్స్ వాడారు మేడం. టాబ్లెట్స్ వాడారు, కొంచెం పెరిగినాయి. తగ్గకుండా ఉండడానికి ఎవరిని చేయాలా మేడం? ఎంత ఉందమ్మా ఇప్పుడు? 10 మోర్టాలిటీ 25% అంతే ఉంది కదా. అయితే కౌంట్ కూడా తక్కువ ఉంది కాబట్టి మీకు ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ గర్భసంచిలో
వీర్యకణాలు ఏంటంటే బాగా ప్రొసీజర్ చేసి బాగున్న స్పర్మ్సే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. కాకపోతే వాటికి కౌంట్ చాలా బాగుండాలి. 10 ఉండి 25% మోర్టిలిటీ ఉందంటే అది మీకు పనికి రాకపోవచ్చమ్మా. ఎందుకంటే వాష్ చేశాక దాంట్లో సగానికి సగం వెళ్ళిపోతాయి, అంటే బాగుండవు అవి. సో సగమే మిగులుతాయి కాబట్టి 5 మిలియన్ మనకి పనికిరావు. 20% మోర్టిలిటీ అనేది అసలుకి పనికిరాదు. కనీసం 40% మోర్టిలిటీ ఉంటే ఆ ప్రొసీజర్ అనేది చేయొచ్చు. సో మీకు ఏంటంటే ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ చాలా బాగా పనిచేస్తుంది, సక్సెస్ రేట్ చాలా బాగుంది. వాటికి ఏమి ఒక కొన్ని వందలు ఉన్నా మేము వాడుకొని చేస్తామన్నమాట ఆ ప్రొసీజర్. సమ్ టెన్స్, సమ్ పీపుల్ 10-20 ఇస్తారు వాళ్ళ టీసా చేసినప్పుడు, టెస్టికులర్ ఆస్పిరేషన్ చేసినప్పుడు, లేదా వీర్యంలో కూడా 10-20 దొరుకుతాయి మనకి. అవి కూడా వాడి మేము సక్సెస్ ఇవ్వగలుగుతాము. సో ఐవీఎఫ్ అనేది చాలా మంచి ప్రొసీజర్, అది చేయించుకుంటే చాలా మంచిది. మీరు ఒకసారి రిపోర్ట్స్ అవన్నీ పట్టుకోరండి, ఇంకా వివరంగా చూసి మీకు సలహా ఇస్తాం. ఫీమేల్స్లో లాగా మేల్స్లో కూడా ఫెర్టిలిటీ మెడిసిన్స్ ఇవ్వడం, కొంతకాలం మెడిసిన్స్తో ట్రై చేయడం కూడా ఉంటూ ఉంటుందా? ఎస్ ఎస్ అండి, డెఫినెట్లీ. వాళ్ళకి ఏంటంటే ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అసలు స్పర్మ్స్ లేకపోవడం లేక తగ్గిపోవడము, హార్మోనల్ ఎవాల్యుయేషన్ కూడా చేయాలి. సో టెస్టోస్టెరోన్ చాలా మేల్ ఇంపార్టెంట్ మేల్ హార్మోన్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఇనేబిన్ బి, ఇవన్నీ ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్ అనమాట. చాలా లో ఉన్నాయి అనుకోండి, అన్ని మెడికల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, హార్మోన్ ట్రీట్మెంట్. సో వాళ్ళకు కూడా ఒక 3 మంత్స్ ఆ హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చి అవి బాగా అవుతాయి కనుక అవుతాయి కూడా కొన్నిసార్లు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లో కదా, మనం టాబ్లెట్స్ మెడికేషన్స్ ఇచ్చి పెంచుతున్నాం కాబట్టి ఆ టెస్టెస్లో స్పర్మ్స్ అనేవి, వీర్యకణాలు అనేవి కూడా బాగా పెరుగుతాయి అనమాట. సో తప్పకుండా ఇచ్చి 3 మంత్స్ తర్వాత వాడిన వాళ్ళు ఉన్నారు. మరీ అంతగా పెరగకపోయినా ఐవీఎఫ్కి పనికొచ్చేటట్టయితే ఉంటాయి. ఫీమేల్స్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తీసుకుంటాయి, కొంతవరకు హెరిడిటరీగా వస్తుంటాయి, ఈవెన్ పీసీఓఎస్ కూడా అంటుంటారు కదా, అలాగే మేల్స్లో కూడా ఉంటూ ఉంటాయండి వంశపారంపర్యంగా సమస్యలు? చాలా మంచి ప్రశ్న అండి. బేసిక్గా ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్స్ఎక్స్ జీన్ ఉంటుంది కదా, మేల్కి ఎక్స్వై జీన్ ఉంటుంది. ఆ వై జీన్ అనే దాంట్లో ఏదో ఒక భాగం పోయిందనుకోండి, అది కూడా స్పర్మాటోజెనెసిస్ అంటే వీర్యకణాలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. దాన్ని వై క్రోమోజోమ్ మైక్రోడిలీషన్ అంటాం. ఒక చిన్న పార్ట్ ఏదో ఒక చిన్న మొక్క పోయిందనుకోండి, ఈ ప్రాబ్లమ్స్తో ఏంటంటే స్పర్మాటోజెనెసిస్, ఈ వీర్యకణాలు అనేవి సరిగా పుట్టవు. కాబట్టి జెనెటిక్ అనాలిసిస్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మాకు సూచనలు ఉన్నాయనుకోండి, కౌంట్ బాగాలేదు, అసలు బొత్తిగలేవు అనుకోండి, క్యారియోటైపింగ్ అంటే మీ బ్లడ్లో అన్ని క్రోమోజోమ్స్ అనేవి మ్యాప్ చేస్తామన్నమాట, బాగున్నాయి అన్ని క్రోమోజోమ్స్, అదొక్క చిన్న టెస్ట్ చేయించుకున్నారనుకోండి, అన్ని క్రోమోజోమ్స్ బాగున్నాయంటే ఓకే, డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉందనుకోండి, బహుశా దానివల్ల మీకు మిస్క్యారేజెస్ అవుతున్నాయి, బహుశా దానివల్ల మీకు అబ్నార్మల్ బేబీస్ పుడుతున్నాయి, బహుశా దానివల్ల మీకు అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు. అండ్ వంశపారికరం కూడా అది నడుస్తూ ఉంటుంది అనమాట, ఎవరికో ఒకరికి ఉంటుంది ఆ ప్రాబ్లం. సో అది జెనెటిక్గా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటుంది. కొన్ని ఎక్స్ లింక్డ్ ఉంటాయి, అంటే కొన్ని అమ్మాయిలకే పాస్ అవుతాయి, కొన్ని వై లింక్డ్ ఉంటాయి, అబ్బాయిలకే పాస్ అవుతాయి. సో ఇవి చాలా జాగ్రత్తగా స్టడీ చేసి ఈ సీమెన్ అనాలిసిస్ నుంచి ఫర్దర్ టెస్ట్ చేస్తే జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా కనుక్కోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. కాల్ చేద్దాం అండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు పిల్లలు ఉన్నారా అండి? సో అదే క్లియర్ గా లేదు, అందుకనే మళ్ళీ అడుగుతున్నాను. మూడో బేబీ కూడా ఉన్నారా? ఫస్ట్ బాబు అయినాడు, 7th మంత్ అబోర్షన్. హలో, సెకండ్ అమ్మా. మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి, ఒకసారి డాక్టర్ గారిని పర్సనల్గా కాంటాక్ట్ చేసి క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తే సరైన సలహా మీకు అందుబాటులోకి వస్తుంది. ఓకేనండి, డాక్టర్స్ వచ్చిన వర్ధన్ గారు, థ్యాంక్స్ ఇలాంటి. పురుషుల్లో సంతానాలేమి సమస్యలకు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ దగ్గర నుంచి హిస్టరీ, వాళ్ళ జెనెటిక్ రీజన్స్ వరకు ఎన్నో రకాల కారణాలు ఉంటూ ఉంటాయని, ఒక్కొక్కసారి సింపుల్ కౌన్సిలింగ్తో కరెక్షన్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వంటి టెస్టులతోటి, తర్వాత థరో అనాలిసిస్ ఎవాల్యుయేషన్ తోటి వాళ్ళ సమస్య కనుక్కొని సరైన ట్రీట్మెంట్, ఒక్కొక్కసారి ఐవీఎఫ్ఏ డైరెక్ట్గా సజెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుందని. కాబట్టి పురుషులు స్త్రీలు కలిసి వెళ్ళి సరైన సమస్య ఏంటో తెలుసుకుని ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ సంతానాలేమి సమస్యను అధిగమించగలరని డాక్టర్ సువచల వర్ధన్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.